హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టూడియో మాస్టర్ SEQ 302F ఫీడ్బ్యాక్ డిటెక్షన్ గురించి తెలుసుకుందాము. ఈ SEQ 302F ఫీడ్బ్యాక్ డిటెక్షన్ సిస్టమ్ ఏంటంటే, ఇది 30 బ్యాండ్ గ్రాఫిక్ ఈక్వలైజర్ విత్ ఫీడ్బ్యాక్ డిటెక్షన్. ఫీడ్బ్యాక్ డిటెక్షన్ ఏం చేస్తుందంటే, ఈ గ్రాఫిక్ ఈక్వలైజర్లో మనకు ఏ ఫ్రీక్వెన్సీ నుంచి అయితే ఫీడ్బ్యాక్ జనరేట్ అవుతుందో ఆ ఇండికేషన్ చూపెడుతుంది. ఓకే, దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మనం నార్మల్గా మనం లైవ్ షోస్లో కానీ ఎక్కడైనా మనం ఫీడ్బ్యాక్ రాగానే మనం ఏం చేస్తుంటాం, ఐదర్ గెయిన్ కంట్రోల్ చేయడము లేదా LFSP ఫ్రీక్వెన్సీస్ కంట్రోల్ చేయడం ద్వారా ఫీడ్బ్యాక్ అనేది మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇది మనకు ఈ ఫీడ్బ్యాక్ కేసెస్లో మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ ఎలా ఆపరేట్ అవుతుంది అంటే, ఎలా పనిచేస్తుంది అంటే, దీంట్లో మనకి మిక్సర్ నుంచి అవుట్పుట్స్ దీని ఇన్పుట్లో ఇస్తాం. ఇన్పుట్స్లో ఇచ్చేసిన తర్వాత దీని అవుట్పుట్స్ తీసుకెళ్ళి మనం స్పీకర్స్ యాంప్లిఫైర్స్కి మిగతా వాటికి కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే మనకు ఫీడ్బ్యాక్ డిటెక్ట్ అవుతుందో ఇమ్మీడియట్, ఇక్కడ ఈ ఇండికేటర్స్ ఉన్నాయి కదండి, ఇవి గ్లో అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే, సో అప్పుడు ఏంటంటే, ఏ ఇండికేటర్ మనకి ఎల్ఈడి బ్రైట్గా గ్లో అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీ మనం తగ్గించుకుంటే ఆ ఫీడ్బ్యాక్ అన్నది తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైతే ఫ్రంట్ ప్యానెల్ ఉంది, ఇది సార్ 30 బ్యాండ్ గ్రాఫిక్ ఈక్వలైజర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దీని తర్వాత ఉన్నది మనకు ఎల్ఎఫ్ కట్ ఏం చేస్తుందంటే, లో ఫ్రీక్వెన్సీస్ కట్ చేస్తుందండి. లో బిలో 63 హెర్ట్స్ నుంచి లో ఫ్రీక్వెన్సీస్ ఏమైతే ఉన్నాయో అన్నీ కట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే, ఇక్కడ ఒకటి మనకు సబ్వూఫర్స్ ప్రొటెక్షన్లో సేఫ్టీగా ఉంటాయి, అంటే అంత ఫ్రీక్వెన్సీ రన్ అయినప్పుడు స్పీకర్ వాయిస్ కాయిల్కి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కంటిన్యూస్గా ఆన్లో ఉండడం వల్ల. ఇది కట్ చేస్తే ఏంటంటే, బేస్ కొంచెం మనకు తగ్గినా స్పీకర్స్ అనేవి సేఫ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు ఈ ఫీడ్బ్యాక్ ఎలిమినేషన్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకు కావాలి అంటే ఆన్ చేసుకోవచ్చు, లో ఫ్రీక్వెన్సీస్ కావాలి అంటే, లేదు అంటే మనం ఇది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత వచ్చి బైపాస్. ఈ బైపాస్ ఏదైతే ఉందో, ఈ మనకు ఇన్పుట్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో రెండింటిని బైపాస్ చేయడానికి, ఎప్పుడైతే మనము ఆన్లో పైకి స్విచ్ ఉంది కదండి, ఇది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గ్రాఫిక్ ఈక్వలైజర్ బైపాస్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా ఏదైతే ఇన్పుట్ వస్తుందో అవుట్పుట్ యాజ్ టీస్గా వెళ్ళిపోతుంది. ఏదైతే మనం ఆన్లో పెడతామో అప్పుడు SEQ 302F అనేది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వచ్చి డిస్ప్లే ఇండి బార్ అండి. ఇది ఏంటంటే, ఈ ఎల్ఈడి బ్రైట్నెస్ ఏవైతే ఉన్నాయో ఫీడ్బ్యాక్ డిటెక్షన్ టైంలో వాటి బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ అన్నది ఇన్పుట్ లెవెల్ అండి. ఏదైతే మనకు లెవెల్ ఉంటుందో ఆడియో లెవెల్, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆడియో లెవెల్, ఇది గ్రాఫిక్ ఈక్వలైజర్ అండి. ఓకే, ఇది డిస్ప్లే ఎల్ఈడి యొక్క బ్రైట్నెస్ పెంచుకోవడానికి ఇది. సో ఫ్రంట్ ప్యానెల్లో ఇవి ఇప్పుడు మనకున్న ఫీచర్స్. ఇప్పుడు మనము లైవ్గా ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇది ఎలా పనిచేస్తున్నది ఒకసారి నేను మీకు చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము SEQ 302F ఎలా ట్యూన్ చేసుకోవాలి చూద్దాం. ఓకే, చెక్, సౌండ్ చెక్, 1 2 3 టెస్ట్. హలో, సౌండ్ చెక్, ట్యూన్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మైక్ స్పీకర్ దగ్గర వెళ్ళగానే ఫీడ్బ్యాక్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ఎల్ఈడీస్ గమనిస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎల్ఈడి ఈ ఎల్ఈడి, తర్వాత ఈ ఎల్ఈడి గ్లో అవుతుంది. సో దట్ మీన్స్ లూప్ అన్నది ఇక్కడ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ సింపుల్గా మనము ఈ ఫ్రీక్వెన్సీస్ కట్ చేస్తున్నాము. ఓన్లీ ఏదైతే ఫ్రీక్వెన్సీ మనకు ఫీడ్బ్యాక్కి కారణమవుతుందో ఆ ఫ్రీక్వెన్సీని మాత్రమే మనం ఈక్వలైజర్లో కట్ చేస్తాము. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, ఆ టోటల్ ఫీడ్బ్యాక్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మళ్ళీ నేను ఇక్కడ కట్ చేశాను, మీరు జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ నార్మల్ అంటే పాత మోడ్లోకి తెస్తున్నాము, ప్రీవియస్ మోడ్. జాగ్రత్తగా గమనించండి, ఇంకేం చేయట్లేదు. ఓన్లీ ఈ కంట్రోల్ని మాత్రమే నేను ఫీడ్బ్యాక్ మొత్తం ఎలిమినేట్ చేస్తున్నాను, జస్ట్ ఈ ఒక్క ఫ్యాడర్ వాడి. ఓకే, ఓకే, ఈ విధంగా మనము ఫీడ్బ్యాక్ ప్రాబ్లం అన్నది సాల్వ్ చేయొచ్చు. ఇది నాట్ ఓన్లీ ఒక ఆడిటోరియం ఇన్స్టలేషన్, కాన్ఫరెన్స్ సిస్టమ్, లైవ్ షోస్ ఎనీ కాదు, ఎనీ ఫీడ్బ్యాక్ ప్రాబ్లమ్స్ మనం ఎక్కడైతే ఫేస్ చేస్తున్నామో చాలా సింపుల్గా ఇటువంటి ఫీడ్బ్యాక్ ప్రాబ్లమ్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా టెక్నికల్గా కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.